రెండవ తరగతి తెలుగు ఏడవ పాఠం మొక్కజొన్న డే త్రీ మూడవ రోజు శుభోదయం పిల్లలు. ఇప్పుడు మనం కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి. ఏమేం పదాలు ఉన్నాయి చూడండి అమ్మా. మో క జో న మొక్కజొన్న మే కి సున్నా పెడితే కింది మెక్కింది చుక్కల చుక్కల గౌను చుక్కల గౌను పి చూకు చావతిస్తే చు కా మాకు మావతిస్తే మా పిచ్చుకమ్మ ఫ కూకు కావతిస్తే కు మా ని పక్కుమణి ప క ను నా పక్కనున్న మొక్కజొన్న మెక్కింది చుక్కల గౌను పిచ్చుకమ్మ పక్కుమణి పక్కనున్న. ఇవి పదములు. మీరు నేర్చుకోవలసింది ఏంటమ్మా? కావద్దు నావద్దు కదా, గుర్తుందా? ఇక్కడ చూడండి, మరి ఎక్కడెక్కడ మొక్కజొన్న ముందు మొక్కజొన్న ఎక్కడ చూడండి, మొదటి లైన్లోనే ఉంది మొక్కజొన్న, సరేనా? తర్వాత మెక్కింది, మెక్కింది ఎక్కడున్నది? కింద నుంచి మూడవ లైన్ మెక్కింది, పొట్ట నిండా మెక్కింది. మీరు మొదటి అక్షరం ఎక్కడుందో చూసుకుంటూ వెళ్ళి ఒత్తులు కూడా గమనించుకుంటూ వెళ్తే మీకు త్వరగా పదం దొరుకుతుంది. తర్వాత చుక్కల గౌను, చూ ఎక్కడుందో, కావత్ ఎక్కడుందో చూడండి, మూడవ లైన్లో ఉంది చుక్కల గౌను. పిచ్చుకమ్మ, పిచ్చుకమ్మ అంటే పి ఎక్కడుందో, చావత్ ఎక్కడుందో, మావత్ ఎక్కడుందో చూడండి, ఎక్కడున్నది? చుక్కల గౌను కింద నుంచి మూడవ లైన్ పిచ్చుకమ్మ వాలింది. తర్వాత పక్కుమణి, పా ఎక్కడుందో, కావత్ ఎక్కడుందో చూడండి, కింద లైన్లో ఉంది పక్కుమణి. పక్కనున్న, పక్కనున్న ఎక్కడుంది? పిచ్చుకమ్మ పైన చూడండి, కావత్తు నావత్తుతో ఉంది పక్కనున్న, సరేనా? మీరు ఏం చూసుకోవాలి? మొదటి అక్షరం చూసుకోవాలి. ఆ ఒత్తులు ఎన్ని ఒత్తులు ఉన్నాయో, ఆ ఒత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ పదము ఎక్కడున్నదో త్వరగా తెలుసుకోగలుగుతారు. తర్వాత పాఠం ఏం గుర్తించాలి? పాఠంలో కావత్తు నావత్తు ఉన్న అక్షరాలని చూసి సున్నా చుట్టాలి. కింద కొన్ని వాక్యాలు కూడా ఇవ్వటం జరిగిందట, అవి కూడా చూద్దాం. చూడండి, చి నాకు నావత్తిస్తే నా చిన్న, పి చూకి చావతిస్తే చూక, పిచ్చుక వా నీకు సున్నా పెడితే లింది వాళింది చిన్న పిచ్చుక వాళింది, పో టాక్ టావతిస్తే టా నీకు సున్నా పెడితే నిండా పొట్ట నిండా, మే కి కావతిస్తే కి సున్నా పెడితే కింది మెక్కింది, పా పా దా నీకు నావతిస్తే నీ తో నీకు సున్నా పెడితే లింది తోలింది, పాప దాన్ని తోలింది చిన్న పిచ్చుక వాలింది, పొట్ట నిండా మెక్కింది పాప దాన్ని తోలింది అన్న వాక్యాలు ఎక్కడున్నాయో చూడాలి. వాక్యం అంటే ఏం చెప్పాను? కొన్ని పదములు కలిస్తే ఒక వాక్యం అవుతుందని చెప్పాను. చిన్న ఒక పదం, పిచ్చుక ఒక పదం, వాలింది ఒక పదం, మూడు పదాలు కలిసి చిన్న పిచ్చుక వాలింది అయింది. మూడు కలిస్తే ఒక వాక్యం అయ్యింది. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇక్కడ ఒక చిత్రం కూడా ఇవ్వడం జరిగింది. చిన్న పిచ్చుక, చీ ఎక్కడుందో, నావత్ ఎక్కడుందో, చావత్ ఎక్కడుందో ముందు చూడండి, రెండవ లైన్లో కనిపిస్తుంది చిన్న పిచ్చుక వాలింది. పొట్ట నిండా మిక్కింది ఎక్కడుంది? కింద నుంచి మూడవ లైన్లో ఉంది. పో ఎక్కడుందో, టావత్ ఎక్కడుందో, కావత్ ఎక్కడుందో చూడాలి. అదిగో పొట్ట నిండా మిక్కింది. తర్వాత పాప దాన్ని తోలింది, పాప ఎక్కడుందో చూడండి, పాప నాలుగవ లైన్లో ఉంది. అదిగో పాప దాన్ని తోలింది. మీరు కూడా చక్కగా ఈ పాఠం మొత్తాన్ని రాయండి అమ్మ, రాసి చక్కగా అలా గీతలు పెట్టండి. తర్వాత చూడండి, ఇక్కడ కావత్తు నావత్తు, ముందు కావత్తు ఉన్నాయి చూడండి. కావత్తు అంటే ఒత్తు సెపరేట్ గా మీకు ప్రత్యేకించి కనబడుతుంది కాబట్టి ఈజీగా చాలా సులభంగా పెట్టేయచ్చు. చూడండి మొక్కలో కావత్తు, తర్వాత ఇంకెక్కడ ఉన్నది కావత్తు, పక్కలో చుక్కలలో కావత్తుంది, తర్వాత పక్కలో కావత్తుంది, తర్వాత మెక్కిందిలో కావత్తుంది, తర్వాత పక్కుమణిలో కావత్తుంది కూకి. చూసారా సులభంగా తెలుసుకున్నామా? అదే విధంగా నావత్తు, జొన్నలో నావత్తుంది, చిన్నలో నావత్తుంది, వేసుకున్నాలో నావత్తుంది, దానిలో నావత్తుంది, పక్కనున్నాలో నావత్తుంది, తరువాత ఇంకెక్కడ ఉంది నావత్తు? ఇంకెక్కడ నావత్తు లేదు, ఇంకెక్కడ నావత్తు లేదు. అయితే నేను మీకు ఇస్తుంది ఏంటంటే చావత్తు. చావత్తు ఎక్కడుందో చూసి ఆ చావత్తుకి కుండ్రంగా సున్నా చుట్టాను. ఏమా చావత్తు పాట కూడా పాఠం వచ్చింది కదా మీకు. తర్వాత చూడండి, కింది బొమ్మ చూడండి, పదం చదవండి. బొమ్మ ఇవ్వటం జరుగుతుంది, పదం అడుగుతున్నాడు. ఆ బొమ్మ ఏంటమ్మది? మాకు ఉత్తమం ఇస్తేమో,
కాక కావతిస్తే కా, జాక వత్తవం ఇస్తే జో, నాక నావతిస్తే నా. మొక్క జొన్న, మొక్క జొన్న. తర్వాత చూడండి, చుక్కల గౌను, చాక కొమ్మిస్తే చు, కాక కావతిస్తే కా, లా చుక్కల, గాక ఔతమిస్తే గౌ, నాక కొమ్మిస్తేను గౌను, చుక్కల గౌను. మొక్కజొన్న, చుక్కల గౌను. ఏమ్మా చక్కగా కావత్తు నావత్తు పదాలను గుర్తించటము, ఆ గుణింతాలు అన్ని చక్కగా నేర్చుకోవటం చేయండి అమ్మా. ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.